చేత తొక్కబడుటకే గాని దేనికి పనికిరాదు అని చెప్పేశాడు. అంటే ఒక క్రైస్తవుడు కానీ లోకాచారాల వెంపు వెళ్ళిపోతే, ఒక క్రైస్తవుడు కానీ లోకాన్ని వెంబడిస్తే, ఒక క్రైస్తవుడు కానీ లోకపు మాయలో పడిపోతే ఆ వ్యక్తిని మళ్ళా బాగు చేయటం అనేది చాలా కష్టం. ఆ వ్యక్తి మళ్ళా అతన్ని తీసుకురావటం అనేది చాలా కష్టం. కనుక క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా లోకం వెంపు చూడవలసిన అవసరం ఏమాత్రము కూడా లేదండి. ఎప్పుడు మన చూపు ఎప్పుడు కూడా పైలోకమైనటువంటి పరలోకం వెంపి మన చూపు ఉండాలి. ప్రియులరా, ఈ విషయాన్ని ఎందుకు తెలియపరుస్తున్నాను అంటే, లోకానికి మనం సత్యాన్ని చెప్పవలసినటువంటి మనుషులం. పండుగ అనేసరికి అర్థం తెలుసా సార్? పండుగ అనేసరికి అర్థం ఈరోజు సమాజానికి తెలియదండి. పండుగ అంటే అర్థం ఏంటంటే, పండుగ అంటే నెమ్మది అని అర్థం. ఏంటి నెమ్మది అని అర్థం? ఎవరు నెమ్మదిగా ఉండాలి? ఎవరు నెమ్మదిగా ఉండాలి? తల్లి బిడ్డ ఉన్నారు, కొడుకు ఏదో తొండ్ర పనులు చేశాడు అనుకోండి ఉదాహరణకి, అప్పుడు తల్లి నెమ్మదిగా ఉంటుందా? ప్రశాంతంగా కూర్చుంటుందా? ఆనందంగా కూర్చుంటుందా తల్లి? వాడు చేసిన తొండ్ర పనికి ఏం చేస్తుంది అంటే బెత్తం ఉంచుకుంటుంది. అంటే నెమ్మది లేదు ఆవిడికి. నెమ్మది ఎందుకు లేదంటే, తన తన కుమారుని యొక్క భవిష్యత్తు ఏంటని దినదినము కూడా కృషించిపోతుంది. ఆమెలో ఒక వేదన అనేది ప్రారంభమైపోతుంది. ఈ వేదనతో ఆమె అతన్ని సక్రమైనటువంటి మార్గంలో నడిపించటానికి విపరీతమైనటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటుంది కదా. అంటే ఒక తల్లి ఒక బిడ్డను వాడు తొండ్ర పని చేసినప్పుడు ఆ తల్లికి ఎలాగైతే నెమ్మది ఉండదో, ఒక మనిషి భూమి మీద చెయ్యకూడని పనులు చేసినప్పుడు దేవుడికి కూడా నెమ్మది ఉండదండి. పండగ అంటే మీకేనా అనుకుంటున్నారా? పండగ అంటే అర్థం ఏంటి అంటే దేవుడు నెమ్మదిగా ఉండాలని అర్థం. మళ్ళా చెప్పనా, మీ మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. ఎప్పుడు కూడా మైండ్లో ఫిక్స్ అయిపోవాలి. పండగ అనేసరికి దేవుడు నెమ్మదిగా ఉండవలసినటువంటి దినం అది పండగ. ఇప్పుడు మనుషులందరినీ చూసి దేవుడు నెమ్మదిగా ఉన్నాడంటారా? దేవుడు ప్రశాంతంగా ఉన్నాడంటారా? వీళ్ళ జీవితాలు చాలా చక్కగా ఉన్నాయని ప్రశాంతంగా గుండుల మీద చేయేసుకుని ప్రశాంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అనుకుంటున్నారా దేవుడు? లేదు లేదు. ఎప్పుడు కలగనటువంటి పాపం పండకపోవటం జరుగుతుందటండి. 365 రోజుల్లో జరగనంత పాపం పండగలోనే జరుగుతుంది అటండి. ప్రియులరా, ఎప్పుడు జరగని పాపం పండగలో జరుగుతుంది అనేసరికి దేవుడు నెమ్మదిగా లేడు. ప్రియమైన వాళ్ళరా, ఆ రోజు చాలా బాధపడుతూ ఉంటాడు దేవుడు. కొన్ని వచనాలు మీకు చూపిస్తాను ఈరోజు. పండగ అనేసరికి మనకు మాత్రమే పండగ అనుకుంటే పొరపాటు, దేవుడు కూడా ఆనందంగా ఉండాలన్న విషయాన్ని మీరు కూడా గమనించాలి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు నెమ్మదిగా ఉండాలి. ఇక విషయంలోకి వెళ్దాం ఒకసారి. 6వ అధ్యాయము, ఆదికాండము 6వ అధ్యాయము 1వ వచనం. నరులు భూమి మీద విస్తరింపను ఆరంభించిన తర్వాత కుమార్తెలు వరకు పుట్టినప్పుడు దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమకు మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. ఇక్కడ సెంటెన్స్ విన్నారు ఇక్కడ మీరు? దేవుని కుమారులు నరుల కుమార్తెలు చక్కని వారని చూచి వారందరిలో తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకునిరి. పెళ్లి చేసుకోవడం తప్ప, వివాహం చేసుకోవడం తప్ప, తప్పు కాదు. కానీ ఈ విషయాన్ని దేవుడు ఎందుకు తెలియపరుస్తున్నాడో ఆలోచించాలి. దేవుడు అన్యాయంగా ఎవరికి తీర్పు తీర్చడు, దేవుడు అన్యాయంగా ఎవరిని కూడా దూషించడు. ఆయనకున్న లక్షణం ఏంటి అంటే,
ఆయన అన్యాయము చేయడు చేయలేడు. ఆయన తీర్పులు చాలా గొప్పవే, శోధింప శౌక్యము కానంత గొప్పవి. ఆ లోతుల్లోకి వెళ్తేనే కానీ అర్థం కాదు ఆయన యొక్క తీర్పులు. అక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే ప్రియమైన వాళ్ళరా, దేవుని కుమారులు అనేసరికి వాక్యం ఎవరికైతే వచ్చినో వారే దైవ కుమారులని బైబిల్ స్పష్టంగా చెప్తుంది. వాక్యం వచ్చిన వాళ్ళు అంటే దైవజనులు అని అర్థం. దేవుని వాక్యాన్ని బోధించదగిన వారు, దేవుని వాక్యాన్ని ప్రకటించదగిన వారు, దేవుని వాక్య ప్రకారం జీవించగలిగిన వారు, దేవుని వాక్య ప్రకారంగా వాళ్ళ జీవనాన్ని కొనసాగించవలసినటువంటి వ్యక్తులు. ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు సమాజానికి సంస్కృతి నేర్పించాలి, సమాజానికి ఒక క్రమం నేర్పించాలి. క్రమం నేర్పించవలసిన వారే క్రమాన్ని తప్పితే, వాక్యం చెప్పవలసిన వాడే క్రమాన్ని తప్పితే, మాస్టర్ గారే తప్పు చేస్తే విద్యార్థులు ఏమైపోతారు. అలా వాక్యం వెంపు నడిపించవలసిన వారు తమ మనస్సుకు నచ్చిన స్త్రీలను వివాహం చేసుకున్నారట, వాయా వరుస చూడకుండా అపవిత్రమైనటువంటి ఆలోచనలతో, మనసుకు నచ్చితే చాలు అనేటువంటి ఉద్దేశ్యముతో. ఆనాడు జరిగినటువంటి ఒక ఘోరాతి ఘోరమైనటువంటి పరిస్థితి ఏంటంటే, నోవహు గారి కాలానికి ముందు ఆ పరిస్థితులను మనం అర్థం చేసుకున్నట్లయితే ప్రేమైన దేవుని పిల్లలారా, అక్కడ ఒక దేశం నుండి మరొక దేశానికి వెళుతున్నప్పుడు ఆ దేశం నుండి మరొక దేశానికి పరవాసిగా వచ్చినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిలో ఒక అందమైనటువంటి స్త్రీ కనబడతాయి. ఆమె మరొకని భార్య అయినా ఒక అందమైన స్త్రీ కనబడతా, ఆమెను ఏం చేసేవారు అంటే భర్తను చంపేసేవారు. ఆమె యొక్క భర్తను చంపేసి ఈమె అందాన్ని బట్టి ఏం చేసేవారు అంటే భర్తను చంపేసి ఈమెను సొంతం చేసుకునేవారు. ఆచారం ఉండేది అప్పట్లో వాళ్ళకి, ఆ చట్టం కూడా ఆమోదించింది. ఇతర దేశాల నుంచి ఎవరైనా కానీ మన దేశానికి వలస వస్తే ఆ వలస వచ్చినటువంటి వారిలో ఒకవేళ కానీ ఆ స్త్రీ కానీ మీకు నచ్చినట్లయితే ఆ స్త్రీ నచ్చిన వెంటనే ఆ భర్తను చంపేయండి. భర్తను చంపేస్తే ఈమె ఒంటరి అయిపోతుంది, ఈమె విడవ అవుతుంది కనుక ఆమెను తీసుకొచ్చి వివాహం చేసేసుకోండి, వివాహం చేసుకుని మీ కోరికలు తీర్చుకోండి అనేటువంటి ఒక దౌర్భాగ్యమైనటువంటి చట్టం ఉంది అక్కడ. ఈ చట్టాన్ని వ్యతిరేకించవలసినటువంటి ఆనాటి దైవజనులు, ఈ చట్టాన్ని వ్యతిరేకించవలసిన వారు వాళ్ళు వ్యతిరేకించడం మానేసి వాళ్ళతో పాటు కలిసిపోయి వాళ్ళకు ప్రాధాన్యతనిచ్చారు. ఇచ్చినప్పుడు దేవుడు వెంటనే ఒక దూతను పంపించాడండి. దూతను పంపించి మాట్లాడుతున్నాడు చూడండి అక్కడ, చూచి తమ మనసుకు నచ్చిన స్త్రీలను వివాహము చేసుకున్నప్పుడు యెహోవా నాత్మనరులతో ఎల్లప్పుడు వాదించదు. వారు తమ అక్రమ విషయములలో నరమాత్రులై ఉన్నారు, అయినను వారి దినములు 120 ఏండ్లగును. చూశారా, ఆయుష్కాలాన్ని తగ్గించేశాడు దేవుడు ఆ రోజు. నా ఆత్మ నరులతో ఎల్లప్పుడు వాదిస్తుంది నా ఆత్మ. వాదించినా ప్రయోజనం లేకుండా పోతుంది, వాదించినా నిష్ప్రయోజనం అయిపోతుంది. వాళ్ళకు ఒక క్రమాన్ని నేర్పించాలనుకున్నా ఆ క్రమాన్ని నేర్చుకుంటలేదు వీళ్ళు. పైగా మేము చేసింది తప్పేంటని అడుగుతుంటే తీసుకోకూడని ఒక నిర్ణయాన్ని తీసేసుకున్నాడండి దేవుడు. ఏమండి తీసుకోకూడని ఒక నిర్ణయం తీసుకున్నాడు, ఏంటనుకుంటున్నారు ఆ నిర్ణయం? ఇక భూమి మీద నరజాతిని తుడిచేద్దాం, మనుషులను పక్షులను పరుగులను మొత్తం సమస్త జీవరాశులన్నింటినీ కూడా జలప్రలయంతో తుడిచేద్దామని నిర్ణయం తీసుకున్నాడంటే దేవుడు నెమ్మదిగా ఉన్నాడా, ప్రశాంతంగా ఉన్నాడా టైంలో? దేవుడు ఎంత కోపోద్రేకంతో ఉన్నాడో చూడండి ఆ రోజు. దేనివల్ల?
మనుషులు చేస్తున్నటువంటి వికృతమైన చర్యల వలన దేవుడు చాలా వరకు కూడా కోపోద్రికుడై ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, రోజు మన వల్ల దేవుడు చాలా బాధను వ్యక్తపరుస్తున్నాడు. ఏమండి, అంతకు మించి ఈరోజు సమాజంలో జరుగుతుంది. ఒకనాడు నోవహు జలప్రలయం రోజు జరిగినటువంటి పాపానికి మించిన పాపం ఈరోజు సమాజంలో జరుగుతుంది. వాయ వరుస లేకుండా ప్రవర్తిస్తూ, వాయ వరుసను మర్చిపోయి విపరీతమైనటువంటి భయంకరమైనటువంటి పనులు చేస్తూ, అది ప్రత్యేకించి పండగ పూట, పండగ పూటే, పండగ రోజునే, అది ప్రత్యేకించి పండగ రోజున జరుగుతుంది అంటే దేవుడు నెమ్మదిగా లేడు, నెమ్మదిగా లేడు దేవుడు. ఒకనాడు ఇజ్రాయేలీలకు పండగ వస్తుందంటే భయం అండి. అమ్మో పండగ ఎప్పుడైపోతుంది, పండగ ఎప్పుడైపోతుంది, పండగ ఎప్పుడైపోతుంది, భయం భయంతో ఉండేవారండి ఒకప్పుడు ఇజ్రాయేలీలో. దేవుడు వాళ్ళకు పండగలు ప్రవేశపెట్టాడు. సరి, పండగలు జీవిస్తాను చూడండి, పండగల్ని ఎలా ప్రవేశపెట్టాడో చూపిస్తాను ఒకసారి. నిర్గమకాండము 23:14. నిర్గమకాండము 23:14 తీశారా? 23:14. సంవత్సరమునకు 3 మార్లు నాకు పండగ ఆచరింపవలను, 3 మార్లు నాకు పండగ ఆచరింపవలను. దేవుడే ప్రవేశపెడుతున్న పండగలో, పండగ అంటే ఏమని చెప్పాను, దేవుడు నెమ్మదిగా ఉండడం. మీకు తెలుసు, తండ్రి గుండెల మీద చెయ్యేసుకుని ప్రశాంతంగా ఎప్పుడు పడుకుంటాడు? ఒక తండ్రికి 4 కొడుకులు ఉన్నారండి, 4 కొడుకులు కొడుకు చచ్చిపోతున్నారు అనుకోండి, ప్రశాంతంగా హ్యాపీగా పడుకుంటాడా అది తండ్రి అవుతాడా? అవడం. 4 కొడుకులు సఖ్యంగా ఉంటూ, ఒక మాట మీద ఉంటూ, ఏ పాపము చేయకుండా, ఏ అబద్ధం ఆడకుండా, ఎవరి దగ్గర గొడవ ఆడకుండా ప్రశాంతంగా ఉన్నారనుకో, అప్పుడు తండ్రి ఏమనుకుంటాడంటే, నా కొడుకుల వలన ఎవరికి హాని జరగదు, నా కొడుకులు ఉన్నారనేటువంటి నమ్మకంతో ఏం చేస్తాడంటే తండ్రి ప్రశాంతంగా పడుకుంటాడు. దేవుడు కోటానుకోట్ల మంది మనుషులు దేవుని పిల్లలైనప్పుడు దేవుడు కూడా ప్రశాంతంగా ఉండాలి అంటే, దేవుడు కూడా ప్రశాంతత వహించాలి అంటే ఆయనకు కూడా అలాంటి నమ్మకం పుట్టాలి. ప్రియమైన వాళ్ళారా, నిజం. ఇజ్రాయేలీ ప్రజలను పిలిచాడు, పిలిచి అంటున్నాడు, నాయన మీరు సంవత్సరానికి 3 పండగలు ఆచరింపవన్ను. ఇవి కాకుండా ఇంకా ఉన్నాయండి, పర్ణశాలల పండగ అని కొన్ని ఆచార ప్రవేశపెట్టాడు దేవుడు ఇజ్రాయేలీలకి. మర్చిపోకూడదు, ఇజ్రాయేలీలకి మాత్రమే ఒక పండగను మీకు వివరిస్తానో. చాలా విచిత్రంగా ఉంటుంది ఈ పండగ. పండగ వస్తుందంటే మనకు సరదా, పండగ వస్తుందంటే ఇజ్రాయేలీలకు భయం భయం. పండగ వస్తుంది అనేసరికి ఇజ్రాయేలీలు వణుకుపోయేవారు. పండగ వస్తుంది అనేసరికి ఎక్కడైనా చిన్న తేడా వస్తే దేవుడు ఒప్పుకోడనేటువంటి ఉద్దేశంతో చాలా భయాందోళనతో ఉండేవారు ఒకప్పుడు చరిత్రలో. అప్పుడు ఈ పండగలు ఏంటో చెప్తున్నాడు చూడండి ఒకసారి. సంవత్సరంలో 3 మార్లు నాకు పండగ ఆచరింపవలను. పులియని రొట్టెల పండగ, పులియని రొట్టెల పండగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నువ్వు ఐగుప్తు నుండి బయలుదేరి వచ్చితివి గనుక ఆ నెలలో నియమకాలమందు 7 దినములు పులియని రొట్టెలు తినవలను. నువ్వు 7 రోజులు కూడా పులియని రొట్టెలే తినాలి. నా సన్నిధిని ఎవరును వట్టి చేతులతో కనబడకూడదు. నీవు పొలంలో విత్తిన నీ వ్యవసాయంలో తొలి పంట యొక్క కోత పండగను, ఏ పండగ, 2 పండగ ఏంటి, 1 పులియని రొట్టెల పండగ, 2 కోత పండగ. 2 పండగ ఏంటి, కోత పండగ అంటే వ్యవసాయం కోసం మనకు బాగా తెలుసు, మనం ఏమైనా విత్తనాలు విత్తిన తర్వాత ఆ విత్తనాలు విత్తిన తదుప ఆ పంట వస్తుంది,
ఆ పంట వచ్చినప్పుడు కోత మొదలెట్టుతున్నప్పుడు కోత పండగనే చెయ్యాలన్నాడు. కోత మొదలెట్టేటప్పుడు అది దాన్ని కోసేటప్పుడు దాన్ని ఏం చేయాలి అంటే మీరు కోత పండగ చెయ్యాలన్నాడు. ఆ తర్వాత పండగ కోత పండగను పండగను ఫలములో నుండి నీ వ్యవసాయ ఫలములను నువ్వు కూర్చుకున్న తర్వాత సంవత్సరం అంతమందు ఫల సంగ్రహపు పండగను ఆచరింపవలను. ఒక పండగ పేరేంటి? పులియని రొట్టెల పండగ. రెండో పండగ కోత పండగ. మూడో పండగ ఫల సంగ్రహపు పండగ. అది ఎప్పుడు? సంవత్సరాది అంతములో అన్నాడు కదా. మూడు పండగలు మనం చూసాం. ఇప్పుడు ఈ మూడు పండగల్లో మొదటి పండగను మీకు వివరిస్తానండి. మొదటి పండగను వివరిస్తాను. ఆ పండగ పులియని రొట్టెల పండగ అన్నాడు. ఈ పులియని రొట్టెల పండగను కూడా ఎందుకు చేయమన్నాడో కూడా చెప్పాడు. పండగ ఎందుకు చేయాలో చెప్తాడు, పండగ ఎలా చేయాలో చెప్తాడు, పండగ చేస్తున్నప్పుడు మీరు ఆచరించవలసినటువంటి విధి విధానాల గురించి కూడా చెప్తాడు. మీకు అర్థమైందా? ఇప్పుడు కొన్ని పండగలు వస్తున్నాయి మనకి. నాయన ఈ పండగ ఎందుకు చేస్తారన్నా మనకు వాళ్ళ దగ్గర సమాధానం ఉండదు. మా తాత చేసాడండి, మా ముత్తాత చేసాడండి, మా ముత్తాత ముత్తాతల నుంచి వచ్చినాయండి పండగలో, అది మేము చేస్తున్నామండి అంటారు కదా. పండగ చేస్తున్నామంటే ఒక రీజన్ ఉండాలి ఖచ్చితంగా. ఎందుకు చేస్తున్నాం పండగ, దేని నిమిత్తం చేయాలి ఈ పండగ అనేసరికి అక్కడే రాసుంటా చూడండి, అక్కడ 23:14 సంవత్సరమునకు మూడు మార్లు నాకు పండగ ఆచరింపవలను, పులియని రొట్టెల పండగను ఆచరింపవలను. నేను నీకు ఆజ్ఞాపించినట్లు అబీబు నెలలో నీవు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చి తివి గనుక. అంటే ఇజ్రాయేలీలు అబీబు నెలలో ఐగుప్తు కఠినమైన బానిసత్వంలో నుండి విడుదల పొంది స్వతంత్రాన్ని పొంది వాళ్ళు బయలుదేరి తన స్వదేశమైనటువంటి దేశానికి వాళ్ళు వచ్చారు. అంటే ఐగుప్తులో నుండి బానిసత్వపు సంఖ్యలు తెంపుకున్న రోజు మీకు గుర్తుండాలి. మీకు అర్థమైన సందర్భం, ఐగుప్తులో కఠినమైన బానిసత్వంలోకి వెళ్ళిపోయారు 430 సంవత్సరాలు. వాళ్ళు ఎన్ని సంవత్సరాలు? 430 సంవత్సరాలు ఇనప కొలిమి, భయంకరమైన ఇనప కొలిమి తెలుసా. వాళ్ళు ఎంత కఠినమైన బానిసత్వం అంటే నిజంగా ఇటుకులు తయారు చేసే పని అండి. మీరు ఎప్పుడైనా మనకి పొలం పనులకు వెళ్తాం, పొలం పనులకు వెళ్ళిన తర్వాత కొద్ది నిమిషాలు మనకు అలసట వస్తే ఇంటికి వచ్చి రెస్ట్ తీసుకుంటాం. రెస్ట్ తీసుకుంటున్నప్పుడు మనకు అనిపిస్తుంది ప్రశాంతంగా విశ్రాంతి అనేది దొరుకుతుంది మనకి. అలా కలక కాదండి, ఇటుకులు బట్టీలో పనిచేస్తున్నప్పుడు రెస్ట్ అనేది లేకుండా పనిచేయాలి. 24 గంటలు పనిచేయాలి. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో ఉండేవారు అల్లాలు. వాళ్ళు ఎక్కడ ఖాళీ ఉంచుదేలా సోమరులు అయిపోతారనేసి నిజంగా 430 సంవత్సరాల కాలం వాళ్ళ కట్టిన బానిసత్వాన్ని వహించారు. ఆఖరికి వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు ఎటువంటి నిర్ణయాలు అంటే పిల్లలు పుట్టకుండా మంత్రస్వాములు తీసుకొచ్చి మంత్రస్వాములు ద్వారా పిల్లడు పుడితే వెంటనే నదిలో పరయమనేటువంటి ఆర్డర్ కూడా జారీ అయింది ఆ రోజు. ఒకవేళ సపోజ్ ఖాళీ సమయంలో భార్య దగ్గరికి వెళ్ళి భార్య దగ్గర సంసారం చేసాడనుకోండి, చేసిన తర్వాత గర్భం వచ్చిందనుకో, వచ్చిన తర్వాత ఒకవేళ పిల్లడు పుడితే ఆ పిల్లడు పుట్టిన తర్వాత తీసుకొచ్చి నైలు నదిలో వదిలేయమనేసి అక్కడ ఐగుప్తు రాజు ఆర్డర్ వేశాడు అంటే వాళ్ళ పిల్లలు పుడితే, మగపిల్లలు పుడితే మగపిల్లల్ని రక్షించుకోవడానికి ఎవరైనా గొంతెత్తారనుకో అమ్మటిని ఖండించేస్తారనమాట, చంపేస్తారు. అటువంటి భయంకరమైన చట్టములో నుండి దేవుడు ఇజ్రాయేలీల ప్రజలను విడుదల చేయించాడు. ఇది మీకు జ్ఞాపకం ఉండాలి, ఇది మీకు జ్ఞాపకం ఉండాలి. మీరు బానిస సంఖ్యలు తెంపుకుని బయటికి వచ్చినటువంటి ఆ రోజు మీకు జ్ఞాపకం ఉండాలి. ఆ రోజు నీ దేవుడైనటువంటి యెహోవా నీ కోసం చేసిన కార్యాలన్నీ కూడా మీ తరతరాలు గుర్తుండాలి అంటే మీరు పులియని రొట్టెల పండగను ఆచరించాలి. దేవుడు చేసిన ఒక అద్భుతం,
ఒక అద్భుతాన్ని సమాజంలో ఉన్నటువంటి నీ పిల్లలందరూ తెలుసుకోవాలి అంటే ఈ పండగను ఆచరించాలి. ఈ పండగ యొక్క ప్రాముఖ్యతను చెప్తున్నాడు. మీకు ఐగుప్తు దేశంలో వాళ్ళ దేవతలకు ఎంతమంది అయితే ఉన్నారో ఆ దేవతలు అందరికీ దేవుడు తీర్పు తీర్చాడు. ఆ రోజు వండర్ఫుల్ అన్నమాట అది. ఇప్పటికొక చరిత్రలో ఆధారాలు ఉన్నాయి, మీరు యూట్యూబ్లో చూడండి. మోషే గారు కాలంలో చూడండి, మోషే గారి కాలంలో ఎర్ర సముద్రం రెండు పాయలుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో, రెండు పాయలుగా మారిపోయినటువంటి ఆ స్థితిలో, అప్పుడు ఐగుప్తు రాజు వెనకాత నుంచి తరుముతున్నప్పుడు ఆ రథాలు ఇప్పటికీ కూడా యూట్యూబ్ ఛానల్లో మనకు అందుబాటులో ఉన్నాయి. డిస్కవరీ ఛానల్ కానీ మీరు చూసినట్లయితే, ప్రియమైన దేవుని పిల్లలారా, ఆ ఎర్ర సముద్రంలో ఆనాటి ఫరో యొక్క రథాలు, వాటి చక్రాలు, ఎన్ని రథాలైతే మునిగిపోయా అన్నీ కూడా సముద్రంలో ఇప్పటికీ కూడా అందుబాటులో ఉన్నాయండి. బైబిల్ అనేది హిస్టారికల్ ఎవిడెన్స్తో ఉన్నటువంటి అమూల్యమైనటువంటి గ్రంథం. ఈజిప్ట్లో జరిగినటువంటి ఆ భయంకరమైనటువంటి రథం నుంచి బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆ రోజు జరిగినటువంటి కొన్ని సన్నివేశాలని డిస్కవరీ ఛానల్లో ఈ మధ్యకాలంలో పెట్టేశారండి. నిజం, ఐగుప్తు దేశంలో ఒక ఆర్డర్ జారీ అయింది దేవుడి దగ్గర నుంచి. ఇదిగో ఇజ్రాయేలీల ప్రజల యొక్క తొలుచూరు పిల్లలందరినీ కూడా నువ్వు చంపాలనుకుంటున్నావు కదా, ఆ ఇజ్రాయేలీల ప్రజలను విడుదల చేయకపోతే నేను నీ మొదటి సంతానాన్ని నేను చంపేస్తాను, మా సంతానాన్ని నువ్వు చంపుతానన్నావు కనుక దేవుడు మాట్లాడుతున్నాడు. ఐగుప్తు రాజా ఈజిప్టు దేశానికి దేవుడు సవాలు విసిరాడు, నీ కొడుకుని గాను నువ్వు రక్షించుకున్నట్లయితే నువ్వు నమ్మిన దేవతలు కరెక్ట్ అయిన దేవతలని సమాజానికి చెప్పొచ్చు. నీ కొడుకులు నువ్వు రక్షించుకో, నా ప్రజలు నేను రక్షించుకుంటానని సవాలు విసిరిన తర్వాత, సవాలు విసిరిన తర్వాత దేవుడు సంహారక దూతను పంపిస్తాడండి ఆ దేశంలోనికి. పంపించిన తర్వాత ఒక పస్కా పశు బలి అయిపోయిన తర్వాత దాన్ని రక్తాన్ని తీసుకుని ఇజ్రాయేలీ ప్రజలకు చెప్తాడు, ఆ రక్తాన్ని తీసుకుని మీరు ప్రత్యేకించి గడప గుమ్మాలకు రాసుకోండి. ఏ గడప గుమ్మం మీదైతే రక్తపు మరకలు కనబడవో ఆ గృహంలోకి సంహారక దూత వెళ్ళి తొలిచూలు కుమారుని చంపేస్తుంది. గనుక ఆ రోజు మీరు పస్కా పశు బలిని మీరు ఆచరించండి అని దేవుడు చెబుతున్న విధి విధానాలు, పండగ విధానాలు మీకు తెలియపరుస్తుంది. జాగ్రత్తగా వినండి. నిర్గమాకాండము పన్నెండవ అధ్యాయము. కాబట్టి మోషే ఎక్కడ చదువుతాం, 12వ అధ్యాయం అన్నాను నేను. నిర్గమకాండము 12వ అధ్యాయము 7వ వచనాన్ని చూద్దాం. 7వ వచనం, ఈ నెల 14వ దినమున మీరు దాన్ని నుంచుకున్న వలెను. తర్వాత ఇజ్రాయేలీలు సమాజపు వారందరూ తమ తమ కూటములలో సాయంకాలం మందు దాన్ని చంపి దాన్ని రక్తంలో కొంచెము తీసి తాము దాన్ని తిని ఇండ్ల ద్వార బంధపు రెండు నిలువు కమ్ముల మీద పైకమ్మి మీదను చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టును తినవనెను. అంటే ఒక పస్కా పశువులు తీసుకురండి. ఈ పశువులు తీసుకొచ్చిన తర్వాత దాన్ని ఏం చేస్తారంటే, ఈ నెల వరకు మీరు ఉంచుకోండి ఇంటికాడ, ఉంచుకున్న తర్వాత అది పలానా రోజుని దాన్ని చంపండి, చంపిన తర్వాత అందులో వచ్చినటువంటి రక్తాన్ని నిలువు ద్వారబంధాలకు రాయండి, రాసిన తర్వాత ఆ ద్వారబంధాల దగ్గర రాయబడినటువంటి ఆ రక్తపు మరకలు ఎవరో ఇంటి మీద అయితే ఉంటాయో ఆ ఇంటిలోనికి సంహారక దూత వెళ్ళనప్పుడు 8వ వచనం చూద్దాం. ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలెను. దాన్ని ఎలా తినాలి?
మాంసాన్ని ఏం చేయాలట? కాల్చాలట. అక్కడ చెప్తాడు కాల్చాలి పచ్చి మాంసం. ఈ మాంసాన్ని ఏం చేయాలండి? కాల్చుకోవాలి అన్నాడండి. కాల్చుకున్న తర్వాత ఏం చేయాలి? పొంగలి రొట్టెలను వండుకోవాలి. పొంగలి రొట్టెలు అంటే పూరీలు వేసుకోకూడదు. పూరీలు ఏమవుతాయి? పొంగుతాయి. ఏమాత్రం కూడా పొంగిందా జాగ్రత్త. పండగలో పండగ అన్నాం అనుకోండి, సపోజ్ మనం ఎంత ఆనందంగా ఉంటామండి. పండగ అయినప్పుడు మనకి ఇష్టమైన కూరలు వండుకుంటాం, మనకిష్టమైనటువంటి తినుబండారాలు వండుకుంటాం, మనకిష్టమైనటువంటి పప్పలు వండుకుంటాం. చిన్నప్పుడు పండగ వస్తుంది అనుకోండి, సపోజ్ మేమందరం పిల్లలందరం మూకుడి దగ్గరే ఉండేవాళ్ళం. మా అమ్మ పొల్లలు పోయి ఎట్టి మూకుడిట్టి చక్కగా వండుతూ ఉండేది. అరుసులు, జంతికలు, మనకిష్టమైనవి అన్నీ వండుకుంటూ ఉండేవాళ్ళం. ఆ మూకుడు చుట్టూ ఉండేవాళ్ళం మేము. వేసిన అన్నీ టప్పని లాగేసి వాళ్ళం అంతే కదా. మనకిష్టమైనటువంటి వంటలు వండుకుంటాం. అక్కడ ఇజ్రాయేలీలు ఇష్టమైన వంటలు వండుకోవడానికి వెళ్ళలేదు. ఇజ్రాయేలీలు జంతికలు వేసుకోవడానికి వెళ్ళలేదు, అరుసులు వేసుకోవడానికి వెళ్ళలేదు, కత్తిమ తినుబండారాలు ఏమి వేసుకోవడానికి వీలేదు. ఒకే ఒక్కటి వేసుకోవాలి. ఏంటి అంటే అది కూడా కాల్చాలి, అది కూడా కాల్చాలి. లేదండి గరం మసాలా వేసుకుంటామండి, లేదండి చక్క చక్కగా మనం అన్ని కూడా వండుకుంటామండి, కలర్ రైస్ వండుకుంటామండి. ఆ రైస్లో దమ్ బిర్యానీ వండుకుంటామంటే కుదరదు. అక్కడ ఆయన ఏం చెప్పాడో అదే వండుకోవాలి. కాదు అన్నాం అనుకుని రెండు కాళ్ళు ఎరగొడేస్తాడు. మేకాళ్ళు కాదు నీ కాళ్ళు ఎరగొడేస్తాడు. తర్వాత మీకు అర్థమైందే సందర్భం. ఒక విధి విధానాలు అన్నమాట అక్కడ. చూడండి అక్కడ చెప్తున్నాడు, అక్కడ అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవలను. మళ్ళీ పొంగని రొట్టెలు ఎలా తినాలట? చేదు కూర వండుకోవాలంట. ఏమండి మీ ఇంటికి వచ్చిన అల్లుళ్ళకి ఇలా వండి పెట్టండి. అత్తయ్య నాకు చాలా పని ఉంది అత్తయ్య, ప్లీజ్ అత్తయ్య. సాయంత్రం కూడా ఇదే బాబు అన్నాం అనుకో, సారీ అత్తయ్య. జగ్గంపేటలోని చికెన్ ఫ్రై తినేసి వచ్చేస్తాను అత్తయ్య అంటాడు అండ. ఇది ఎన్ని రోజులు తినాలి? మళ్ళీ 7 రోజులు, 7 డేస్. ప్రతిదీ వివరిస్తానండి మీకు. కాల్చుకోవాలి. కాల్చిన తర్వాత పొంగని రొట్టెలతో ప్లస్ చేదు కూరలతో దాన్ని తినవలెను. దాని తలను, దాని కాళ్ళను, దాని అంతరములను అగ్నితో కాల్చి దాన్ని తినవలెను. ఏమేమట? తర్వాత సెంటెన్స్ దానిలో ఉడికి ఉడకనదైనను నేలతో వండబడినదైనను తినలే తినకూడదు. అమ్మో ఉడికి ఉడకనదైనను. కొంతమంది చూడండి పప్పు కాస్తారు ఉడికి ఉడకదు, బద్దలు అలాగే ఉంటాయి అన్న వండుతారు. పైన గెజ్జు తెస్తారు, ఆ ఉడికిపోయింది అనుకుంటారు, లోపలంతా బాగానే ఉంటుంది, కడుపు నొప్పి వచ్చేస్తుంది. అటెన్షన్లో ఉండాలి. ఎటువంటి పరిస్థితుల్లో భోజనం వండుతున్నప్పుడు అటెన్షన్లో ఉండాలి. ఇక్కడ విషయం ఏంటంటే ఎందుకు కాల్చమంటున్నాడు, ఎందుకు కాల్చమంటున్నాడు, దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నాడు దేవుడు, ఏం చెప్పాలనుకుంటున్నాడు. కాలుస్తున్నప్పుడు కాలుస్తున్నటువంటి పదార్థంలో నుంచి కొవ్వు అనేది కరిగిపోతుందండి. అందులో మాంసపు ముక్కలో ఉన్నటువంటి కొవ్వు అంతా కూడా కరిగిపోతుందా లేదా? కరిగిపోతుందా? కరిగిపోతుంది. అది నీళ్ళు వేసామనుకో ఔటర్ నుంచి నీళ్ళు అనేవి అందులోకి వెళ్తాయి. అవునా? చక్కగా మసాలా వేసుకుని మొన్న ఈ మధ్యకాలంలో చూసారండి, కోడిని మొత్తం అన్ని లోపలన్నీ తీసేసారు, లోపల మసాలా కూరేశారు. కోడుతోనే కూరే శుభ్రంగానే చికెన్, బొంగు చికెన్ అంట, బొంగులో చికెన్. ఇంత రుచికరమైనటువంటి చికెన్లు తింటాం కదా మనం. కా
ఆశ్చర్యం ఎందుకు అంటే ప్రత్యేకించి కాలుస్తే అందులోనే ఉన్న కొవ్వు కరిగిపోతుంది, అందులోనే మీరు తీసుకోవాలి, బయట నుంచి ఏమి కూడా మీరు కలపకూడదు అంటే దీనికి సాదృశ్యం ఏంటి అంటే ప్రియమైన దేవుని పిల్లలారా, వాక్యం అనేది తినే పదార్థం. ఈ వాక్యం అనేది బైబిల్లో నుంచే బయటికి రావాలి, బైబిల్లో నుంచే బయటికి రావాలి. ఈ ఆత్మీయ ఆహారం అనేది బైబిల్లో నుంచే బయటికి రావాలి. బయట నుంచి నీళ్లు తీసుకొచ్చి ఇందులో కలపొద్దని అర్థం. బయట నుంచి ఏ నీళ్లు తీసుకురాక, ఏ నూనె వేయక, ఏది వేయక, సన్ఫ్లవర్ వేయక, ఆ ఫ్లవర్ వేయక, ఈ ఫ్లవర్ వేయక, మీకు అర్థమైందా? ఏమండి ఇగో వాక్యము లేదు తీసుకురావాలి. తీసుకొచ్చినప్పుడు కూడా యువర్ అటెన్షన్ చాలా అటెన్షన్గా ఉండాలి. ఉడికి ఉడకనదైనను అన్నాడు అంటే అర్థమేటి? ఉడికి ఉడకనదైనను అంటే అర్థమేటి? వాక్యాన్ని నువ్వు జాగ్రత్తగా వండుతున్నప్పుడు, దీన్ని సిద్ధపరుస్తున్నప్పుడు, మీ ఆత్మీయమైన మీ పిల్లలకు వడ్డిస్తున్నప్పుడు, వడ్డించినప్పుడు, ఉడికి ఉడకనదైన అన్నప్పుడు, ఉడకకుండా మధ్యలో ఉండిపోయింది అనుకోండి, సపోజ్ ఉదాహరణకి, దాని వలన ప్రయోజనం ఉండదో, దాని వలన వాళ్ళకి హాని జరుగుతుంది, వాళ్ళ జీవితంలో ఏమవుతుంది అంటే అనారోగ్యానికి గురవుతారు. ఏమండి రాజమండ్రిలోని మైసూర్ బాండాలని ఉండేయండి తెలుసా, అట్టికాయ బజ్జీలు అట్టికాయ ఉంటుంది, మిరపకాయ బజ్జీలో మిరపకాయ ఉంటుంది, ఉల్లిపాయ బజ్జీలో ఉల్లిపాయ ఉంటుంది. మన దౌర్భాగ్యం ఏమిటో తెలుసా, ఉల్లిపాయ ఎత్తే దాన్ని బజ్జీ చేసాం మనం. దేవుడు చక్కగా ఉల్లిపాయ ఇచ్చాడు, అబ్బాబ్బాబ్బా అలా తింటే ఎలాగండి బజ్జీ చేసుకుంటే బాగుంటుంది, కానీ కలిపి చెరిపేసాం మనం దాన్ని, కలిపి చెరిపోయలేదా? ఎవరు దేవుడు ఇచ్చినటువంటి పదార్థాలు దేవుడు ఇచ్చినట్లుగా మనం సేకరించుతానండి, చాలా బాగుంటుందండి. ఏమన్నా అర్థమవుతుందా మీకు? మైసూరు బజ్జీ అని వచ్చింది, ఎక్కడికి ఉన్నాయి మైసూరు బజ్జీలు? అది చూడండి ఒకసారి, మధ్యలో ఉడకదు, పచ్చి పిండి ఉంటుంది అందులో, సగం సగం ఉడికింది. దేవుడు చెప్తున్నాడు ఉడికి ఉడకనదైనను, మళ్ళీ అతిగా ఉడకూడదు, అలాగని ఉడికి ఉడకనదైనను ఉండకూడదు, నేలతో వండినదైనను తిననే తినకూడదు. ఉదయకాలం వరకు దానిలో దేనిది మిగలకూడదు చెప్తున్నాడు చూడండి, ఉదయకాలం వరకు దానిలో ఏది మిగలకూడదు. ఎంత కావాలో అంత ఎట్టుకో, మీకు అర్థమవుతుందా? పండగలో ఇన్ని కండిషన్స్ పెడితే ఇంటికి అల్లుడు వస్తాడా, కాల్ వస్తుందా? ఇన్ని కండిషన్స్ పెడితే రాబాయ్ నీకు ఎంత కావాలో అంత ఎట్టుకో, ఒక్క మెత్తు కుత్తుకావా వదిలేసావా జాగ్రత్త తొక్క తీసేస్తాను అన్నావు అనుకో, ఇదే రా బాబు ఇన్ని కండిషన్స్ ఉన్నా అంటారు లేదా? దేవుడు చూడండి పండగ రోజున ఎన్ని కండిషన్స్ పెడతాడు, ఉడికి ఉడకనదైనను నీళ్ళతో వండబడినదైనను తిననే తినకూడదు, ఉదయకాలం వరకు దానిలో ఏది నిలపకూడదు. ఉదయకాలము దానిలో మిగిలినది అగ్నితో కాల్చవలను, ఫ్రిడ్జ్లో పెట్టుకోకూడదు. మన వాళ్ళు దౌర్భాగ్యం ఏంటో తెలుసా, రాత్రి వండుకున్న పప్పుసారు మిగిలిపోతే ఫ్రిడ్జ్లో పెడతాం, మళ్ళీ మరుసటి రోజు రాత్రి తెస్తాం, దానివల్ల ఎంత అనారోగ్యమో తెలుసా మీకు. ఇంత ముందు అయితే ఫ్రిడ్జ్ లేని టైంలోనైతే రాత్రి పప్పుసారి మిగిలిపోయింది అనుకోండి, సపోజ్ ఉదాహరణకి బయట ఎవరన్నొక్కళ్ళకి పిలిచేవారు, పక్కింటి వాళ్ళు ఎదురింటి వాళ్ళు, లేకపోతే వాళ్ళు ఈదిలో ఎవరైనా సరే కొంచెం భోజనం వండుకోకని సహాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని పిలిచి, అమ్మ ఈ పప్పుసారు తీసుకోమ్మా, ఈ రెండు మొక్కలు వేసుకుని తినమ్మా అనేవారు. ఇప్పుడు ఆ జాలి దయలేదు ఈరోజు, మిగిలిపోతే మొత్తం అంతా ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోతున్నాయి, అదొక విషపు పెట్టి అయిపోయింది అది. చూసారా దాన్ని ఏం చేయమన్నాడు, అగ్నితో కాల్చేయండి.
అదే మళ్ళీ చెబుతున్నాడు, ఇంకో ఇంకో కండిషన్ అప్లై అవుతుంది చూడండి. మీరు దాన్ని తినవలసిన విధం ఏమనగా, ఇదో ఇన్ని కండిషన్స్ లో ఏది అప్లై అవ్వకపోయినా సీరియస్ అయిపోతాడు దేవుడు. అండి పండగ చేస్తున్నప్పుడు కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్ ద్వారా పండగ చేయమన్నాం అనుకోండి, సంఘానికి ఎంతమంది వస్తారండి చెప్పండి. పోయిన సంవత్సరం కొన్ని టర్మ్స్ అంటే కండిషన్స్ అన్నాను. ఓకే, ఏ రాజుగారు వచ్చారు, ఇంకా వచ్చి అడిగారు, మీరు టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడితే సంఘానికి ఎవరు వచ్చేటట్లు లేరండి, మరేం చేద్దాం? మీరు అన్నట్లుగా వయసుకు వచ్చిన ఆడపిల్లలు అయితే డాన్స్ లేనివ్వండి, కదమా వాళ్ళు వేయిందమ్మా అంటే. చూసారా దేవుడు చూడండి ఎన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నాడు, ఎందుకంటే ఏ మాత్రం అశ్లీలత అనేది జరగకూడదు, ఏమాత్రం దేవునికి కోపం పుట్టించేటువంటి కార్యక్రమాలు అనేవి పండగలో జరగకూడదు. పండగ అనేసరికి దేవుడు నెమ్మదిగా ఉండాలి, దేవుడు నెమ్మదిగా ఉండాలి. ప్రపంచానికి పండగ అంటే ఇదని చూపించాలి, చూపించాలి అంటే దేవుణ్ణి ఆయాసపరిచేటువంటి ఏవైనా మన జీవితంలో ఉంటే అవి తొలగించుకోవాలి. చూసారా ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ చెప్తున్నాడు దాని కండిషన్స్ చెప్తున్నాడు చూడండి, 11వ వచనం, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా, అంటే తినేది కూడా ఎలా తినాలో దేవుడే చెప్తున్నాడు, ఎలా వండుకోవాలో ఆయనే చెప్పాడు, ఏ విధంగా వండుకోవాలో ఆయనే చెప్పాడు. పప్పలు వేసుకోవద్దన్నాడు, జంతికలు వేసుకోవద్దన్నాడు, కలర్ రైస్ వద్దన్నాడు, కోడి మాంసంలో మసాలాలు వద్దన్నాడు, నూనె వద్దన్నాడు, పైపు వచ్చి చేదు కూరలు వండుకోమన్నాడు. ఏంటండి పండగలా ఉందా ఇది, దండగలా ఉందా, ఇలా పండగ చేయమంటే చేస్తారా? ఏమండి ఇజ్రాయేలీలకు పండగ ఎప్పుడైపోతారా బాబు అనుకునేవారు, మన పండగ అయిపోయిందంటే మొహమాటం కొట్టేస్తుంది తెలుసా. ఇదో ఎలా చేయమంటున్నాడు, మీరు దాన్ని తినవలసిన విధమేమనగా మీ నడుము కట్టుకొని, ఏం కట్టుకోవాలట, ఏమండి కొంచెం మసాలాలు ఎక్కువ ఉండి మంచి వాసన వస్తుంది అనుకోండి, సపోజు జాయిగా చెయ్యి కాస్త బెల్ట్ మీదకి వెళ్తుందండి, ఎందుకు లూజ్ చేస్తాడు చేయడా, చక్కగా లూజ్ చేస్తాడు, ఎందుకు రోజు తినేదానికంటే కొంచెం ఎక్కువ నాలుగు ముద్దలు ఎక్కువ వెళ్తాయి అందులోకి, ఈ కుంభంలోకి నాలుగు ముద్దలు ఎక్కువ వెళ్తాయి కాబట్టి ఏం చేస్తా బెల్ట లూజ్ చేస్తా. ఇక్కడ ఏమన్నాడా, ఆ నడుం కట్టుకోమంటే అర్థం ఏంటి, బెల్ట్ టైట్ చేయి, పండగలో బెల్ట్ లూజ్ చేస్తాం, ఇక్కడ ఏమంటున్నాడు టైట్ చేయమంటున్నాడు. చూసారా డిఫరెంట్గా కనబడతలేదు ఇక్కడ పండగ, రైట్. మీరు దాన్ని తినవలసిన విధం ఏమనగా, మీ నడుము కట్టుకొని మీ చెప్పులు తొడుక్కొని, ఏం చేయాలట, చెప్పులు తొడుక్కున్నట, ఇంటికి వచ్చిన వెంటనే చక్కగా చెప్పులు అమ్మోలిగిడి చేసి ప్రశాంతంగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు కడుక్కొని లింగి పంచు లేకపోతే ఏ షార్ట్ వేసేసుకుని డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి ప్రశాంతంగా కూర్చుని, అమ్మా ఏముండవమ్మా చెప్పమ్మా ఎలకల పరిగెడేస్తాయమ్మా అంటాడు. మన ఆకలి తెలియడానికి లేకపోతే ఏదో మ్యూజిక్ వాయించుంటాడు టేబుల్ మీద ప్లేట్ పట్టుకుని కదా. ఇప్పుడు దీనికి డిఫరెంట్గా ఉన్న చూడండి, నడుం కట్టుకోమన్నాడు రైట్ ఓకే కట్టుకున్నాం, చెప్పులు తొడుక్కోమంటున్నాడు, చెప్పులు తొడుక్కోమంటున్నాడు, మళ్ళా మీ కర్ర చేత పట్టుకుని, ఏమండి నడుం కట్టుకున్నాడు, నో సిట్టింగ్ నో సిట్టింగ్ ఓన్లీ స్టాండింగ్, నుంచునే నుంచునే తినాలి,
నుంచి తెలియ ప్రయోజనాలు ప్రభు అన్నావు అనుకో. సపోజ్ ఉదాహరణకి అది కూడా ఏమంటున్నాడంటే, నడుం కట్టుకుని చెప్పులు తొడుక్కుని మళ్ళీ కర్రోడి చేతితో పట్టుకోవాలి, కర్రోడి చేతితో పట్టుకోవాలి, కర్ర వదలకూడదు, చెప్పులు ఇడిచిపెట్టకూడదు, నడుం లూజ్ చేయకూడదు. అటెన్షన్ ప్లీజ్ అంటాడు అంతే. మనం ఈ మాట ఎక్కడ వింటాం? అటెన్షన్ ప్లీజ్ రైల్వే స్టేషన్లో. చూడండి, రైల్వే స్టేషన్లో టీవీలో కూడా అడ్వర్టైజ్మెంట్స్ వస్తాయి, సీరియల్లో వేయరు. సీరియల్ వేసారనుకోండి వచ్చే ట్రైన్ మర్చిపోతారు, మీరు సీరియల్ మోజులో పడిపోతారు. అందుకు టీవీ ఆపి అటెన్షన్ ప్లీజ్ అంటాడు. ఇప్పుడు దేవుడు కూడా ఎవరే అటెన్షన్ ప్లీజ్. జాగ్రత్త, పండుగల దేవుడు హెచ్చరిక, అటెన్షన్ ప్లీజ్ అంటున్నాడు. ఇప్పుడు నడుం కట్టుకుని చెప్పులు తొడుక్కుని ఓ చేతితో కర్ర పట్టుకుని ఓ చేతితో ప్లేడు పట్టుకుని వెళతాను. ఇప్పుడు తినవలసిన విధం ఏమనగా, మీ నడుము కట్టుకుని మీ చెప్పులు తొడుక్కుని మీ కర్ర చేత పట్టుకుని త్వరపడుచూదని తినవల్ని. మళ్ళీ కబుర్లు ఆడుకుంటూ ఊసులు ఆడుకుంటూ తింటే కుదరదు అమ్మోయ్. ఎన్ని ఊసులు డైనింగ్ టేబుల్ మీద కూర్చుని సపరు కుటుంబ సమేతంగా మొత్తం అందరూ కూర్చున్న తర్వాత ఎలా పెద్దడా, ఎలాగున్నావు, ఏంటి అసలు ఎలా జరుగుతుంది, ఏంటి ఎన్ని కుదరవు అక్కడ. త్వరపడుతూ 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 తినవాలన్నట్ట. ఏమండి ఎలా ఉందండి ఇది అంతానే? ఏమి టెర్మ్స్ అండ్ కండిషన్స్ అండి పండగలో? ఇన్ని టెర్మ్స్ అండ్ కండిషన్స్ ఎందుకు పెట్టాడు అంటే, దేవుడు ప్రియమైన వాళ్ళరా, అప్పుడట కొడుకొచ్చి అడుగుతాడట, కొడుకొచ్చి అడుగుతాడట, నాన్నగారు మిమ్మల్ని రోజు నేను అబ్జర్వేషన్ చేస్తున్నానండి, మీరు ఇంటికి వచ్చినప్పుడు చక్కగా కాళ్ళు కడుక్కుంటున్నారో, కడుక్కున్న తర్వాత ప్రశాంతంగా లుంగి వేసుకుంటున్నారో, వేసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటున్నారో, మీకు ఇష్టమైనటువంటి పదార్థాలన్నీ కూడా చక్కగా తింటున్నారు కదా, ఇవాళ ఏంటండి కొంచెం డిఫరెంట్గా మీ యొక్క ప్రవర్తన కనబడుతుంది, డిఫరెంట్గా ఉంది మీ యొక్క ప్రవర్తన. ఒక పశువును వధించారు, పశువును వధించిన తర్వాత దాన్ని అగ్నితో కాల్చారు, కాల్చిన తర్వాత దాన్ని కూడా చేతికూరలతో తింటున్నారు. మళ్ళీ ఎలా తింటున్నారు అంటే, మీ నడుం కట్టుకున్నారు, మీ చెప్పులు తొడుక్కున్నారు, ఒక చేత్తో కర్ర పట్టుకున్నారు, ఈ చేత్తో కర్ర పట్టుకుని ఒక చేత్తో మీరు భోజనం చేస్తున్నారు. ఏంటి అసలు విషయం ఏంటి చెప్పండి నాకు, మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు, మీ ప్రవర్తన ఎందుకు ఇలా మార్పు వస్తుంది అని అడిగితేనట అప్పుడు చెప్పాలట. అలా అడగడం, అలా అడగాలనే ఇలా చేయమన్నాడు దేవుడు. మీకు అర్థమైందా? అలా అడగాలనే పండుగ ఇలా చేయమన్నాడు. మీకు అర్థమైందా సందర్భం? అప్పుడంట చూడండి, అదే నిర్గమాకాండము 12:26 మరియు మీ కుమారులు మీరు ఆచరించు ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు, ఏంటన్న నీ ప్రవర్తన మొత్తం డిఫరెంట్గా ఉంది, ప్రతిరోజు ఇలా చెయ్యు కదన్న, ఈరోజు ఏంటి పండగ పూట ఏంటినన్న ఇలా చేస్తున్నావు ఏంటని అడిగినప్పుడట, నీ పిల్లలకి ఏం చెప్పాలో తెలుసా, ఒరే నాన్న ఒకప్పుడు మనం ఐగుప్తు బానిసత్వంలో ఉన్నారా నాన్న, మనమా నాన్న? అవునా, మన పితరులు మన వాళ్ళందరూ ఐగుప్తులో బానిసత్వంగా ఉన్నప్పుడు ఆ పరలోకపు తండ్రి సజీవుడైనటువంటి ఆ దేవుడు మనల అందరినీ కూడా విడుదల కలిగించడానికి ఫరో దగ్గరికి వెళ్ళి ఫరో దగ్గర 10 సూచక క్రియలు చూపించి ఆ కఠినమైనటువంటి బానిస సంఖ్యలను తెంపి మనలను విముక్తులను కలిగించారా నాన్న అంటే, దేవుడు అంత మంచి పని చేశాడా నాన్న? అవునాన్న. అంతేకాదు నాన్న, అంతేకాదు, ఇదిగో ఎలకాతల ఫరో సైన్యం తరుముతున్నప్పుడు, మళ్ళీ విడుదల కలిగించిన తర్వాత ఫరో సైన్యం తరుముతున్నప్పుడు, మోషే నడిపిస్తున్న కాలములో ఫరో సైన్యం ఎనకాతల ఉంటే ఎదర సముద్రం ఉంటే, ఎనకాతల సైన్యం ఉంటే ఎదర సముద్రం ఉంటే, అవునా నాన్న ఉత్కాంత భరితంగా ఎదురు చూస్తున్నప్పుడు, అవునా ఎదర సముద్రం ఉంది, ఎనకాతల సైన్యం ఉంది, దిక్కు తోచని చోట, దిక్కు తోచని ఆ పరిస్థితుల్లో మన దేవుడైన యెహోవా
సముద్రాన్ని రెండు పాయలు చేసి సముద్రం మధ్యలో ఒక దారిని ఇచ్చారా నాన్న అన్నప్పుడు నీ కొడుకు అంత గొప్పవాడా నాన్న, మన దేవుడు అంత గొప్పవాడా, సముద్రాన్ని రెండు పాయలు చేశాడా? అవును నాన్న, రెండు పాయలు చేశాడు నాన్న అని నువ్వు నీ కొడుకుకు చెప్పాలే, నీ కొడుకుకు చెప్పాలి, నీ ప్రవర్తన ద్వారా నిన్ను అడిగేటట్లుగా ఉండాలి. ఏ నాన్న ఇలా చేస్తున్నావేంటి అని అడుగుతున్నప్పుడు అప్పుడు చెప్పాలరా నాన్న, అప్పుడు ఇదిగో ఈ విధంగా సముద్రాన్ని రెండు పాయలు చేశాను నాన్న అని ఆ చరిత్ర అంతా తెలియాలి అంటే పండగని ఇలాగా ఆచరించాలని దేవుడు చెప్పాడు. అంత అద్భుతం అండి, అంత అద్భుతం. ఎందుకో తెలుసా చెప్తున్నాడు, మీ కుమారులు మీరు ఆచరించి ఆచారం ఏమిటని మిమ్మల్ని అడుగునప్పుడు మీరు ఇది యెహోవాకు పస్కా బలి, ఆయన ఐగుప్తులను హతము చేయొచ్చు, మన ఎండ్లను కాచినప్పుడు ఆయన ఐగుప్తులో నన్ను నిన్న ఇజ్రాయేలీల ఎండ్ల విడిచి పెట్టను అనవలని చెప్పాను. చూసారా ఇది యెహోవాకు పస్కా పశువు బలి. చూసారు ఏమండి, పండగ చేస్తున్నప్పుడు పండగ చేసే విధానాన్ని బట్టి ఎదుటి వ్యక్తి అడిగేటట్టుగా ఉండదా మన ప్రవర్తన చెప్పండి. ఎదుటి వ్యక్తి చెప్పండి మన ప్రవర్తన చూసి. ఈరోజు నేను ఒక విషయాన్ని చెప్తానండి, పండగ అంటే నెమ్మది. ఇదిగో ఎటువంటి అశ్లీలతమైనటువంటి కార్యక్రమాలు జరగకుండా, విచ్చలవిడైనటువంటి దౌర్భాగ్యపు దుస్థితి రాకుండా, దేవుడు కోపం పుట్టకుండా పండగను ఆచరించమని దేవుడు ఇజ్రాయేలులకు ఆజ్ఞాపించాడు. ఇందులో ఏది తేడా వచ్చినా జాగ్రత్త అన్నాడు దేవుడు. ఏది తేడా వచ్చినా జాగ్రత్త అని దేవుడు చెప్పినప్పుడు దేవుడు విచ్చలవిడితనాన్ని స్వస్తి పలకడానికి, విచ్చలవిడితనాన్ని దూరం చేయడానికి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టి పండగను ఆచరించమన్నాడు. నిజం ఇది ఎంతవరకు వెళ్ళిపోయిందంటే పండగ అంటే ఈరోజు పండగ అంటే ఎలాంటి స్థితులకు వెళ్ళిపోయింది అంటే, ప్రియరా చరిత్రలో జరిగిన ఒక వాస్తవాన్ని తెలియపరుస్తాను మీకు. డిసెంబర్ 24వ తారీఖు, క్షమించండి డిసెంబర్ 26వ తారీఖు, అంటే 25వ తారీఖు క్రిస్మస్ జరిగిన తర్వాత 26వ తారీఖున 2004లో ఒక భయంకరమైనటువంటి ఘటన జరిగింది. మొత్తం దేశాలు అల్లకల్లోలం అయిపోయింది. 2004-2005 సంవత్సరానికి వెల్కమ్ పలకడానికి ఎవరు మనసు కూడా రాలేదు. ఎందుకు అంటే ఆ దేశంలో డిసెంబర్ 26వ తారీఖున మన దేశంతో సహితం కొన్ని లక్షల మంది సునామీ ఎత్తుకుపోయింది. ప్రియమైన వాళ్ళరా, సునామీ ఎత్తుకుపోయింది. కారణం ఏంటో తెలుసా? కొంతమంది చరిత్రకారులు, కొంతమంది హిస్టారికల్ ఎవిడెన్స్ తీసుకోవడానికి అనేకమైనటువంటి చరిత్రను నిజంగా వాళ్ళు బయట ధృవీకరించారు. ఏంటి అంటే, ఎందుకు ఇలా జరిగింది అంటే దీనికి మనుషుల విచ్చలవిడితనమే మూల కారణం. క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పండగను ఆచరించినటువంటి మన దేశ సంస్కృతి మంచిదైనా, కొన్ని దేశాల సంస్కృతులు మంచివి కాదు, మన దేశం ఎంత దౌర్భాగ్యమైనటువంటి సంస్కృతిలో ఉందో మీకు వివరిస్తాను ఈరోజు నేను. మన దేశం కూడా, భారతదేశం కూడా ఎలాంటి సంస్కృతి, నీచమైనటువంటి సంస్కృతులు ఈ దేశంలోకి ఆర్యుల ద్వారా బయటకు వచ్చిందో చూపిస్తాను ప్రియమైన వాళ్ళారా మీకు. ఆర్యుల ద్వారా నిజం. మీరు ఖజురహో శిల్పాలు మీకు తెలుసు, ఖజురహో శిల్పాలు అనేసి కొన్ని స్త్రీ పురుషుల కలయికతో కలిగినటువంటి కొన్ని శిల్పాలను దేవాలయంలో ఆ శిల్పాలను చెక్కి భయంకరమైనటువంటి అశ్లీలతమైనటువంటి దృశ్యాలతో ఆ శిల్పాలను చెక్కి ఆ ప్రాంతంలో పెడతారు. అక్కడ ఇదేటండి దేవాలయంలో ఈ బూతు బొమ్మలు ఏంటండి, భయంకరంగా ఉన్నాయి కదండి, దేవుడి దగ్గరకు వస్తే భక్తి రావాలి తప్ప దేవుడి దగ్గరకు వస్తే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి కామ వికారమైనటువంటి భయంకరమైనటువంటి రోత విగ్రహాలు ఏంటి అని చాలామంది బాధను వ్యక్తపరుస్తూ ఉండేవారు.
దీని చరిత్ర, దీని యొక్క హిస్టరీ తెనకాతలో ఉన్నటువంటి చరిత్ర తెలుసా మీకు? దీని వెనకాతలో ఉన్న చరిత్ర తెలుసా? ఆర్యులు కట్టినటువంటి ఆ యొక్క పెద్ద పెద్ద దేవాలయాల మధ్యలో, ఆ పెద్ద పెద్ద దేవాలయాల మీద అశ్లీలతమైనటువంటి విగ్రహాలు, భయంకరమైనటువంటి విగ్రహాలు ఉంటాయి అక్కడ. మనకి హిస్టారికల్గా చాలా విషయాలు తెలుసు భారతదేశంలో, తెలుసు కదా. ఏమండి అంతవరకు, ఎందుకండి మన ఆంధ్రప్రదేశ్లో తణుకు అనే ప్రాంతము నుండి అత్రి అనే ప్రాంతానికి వెళ్ళే దారి ఉంటుందండి. ఈ తణుకు నుంచి అత్తిలికి వెళ్ళేటువంటి ప్రాంతం మధ్యలో ఒక విగ్రహం ఉంటుందండి, గుడి. ఆ గుడి ఎక్కడ ఉంటుంది అంటే, ప్రత్యేకించి ప్రియమైన వాళ్ళరా, నడి రోడ్డు మీద ఉంటుంది. అది మెయిన్ రోడ్డు. అది ఈ మెయిన్ రోడ్డు మీద విగ్రహాలు ఎలా ఉంటాయి తెలుసా? ఒక దేవత విగ్రహం, ఒక ఆయన రథం మీద ఉంటారు, రథం మీద ఉన్నటువంటి వ్యక్తి వెనకాతలు ఉన్నటువంటి ఋషులు పక్కన ఒక విగ్రహం ఉంటుందండి. ఇది నిజం. ఎలాంటి విగ్రహం ఉంటుంది తెలుసా? వ్రాత పుట్టించే విగ్రహం. ఒక దేవత గొంతు మీద బట్టలు లేకుండా భయంకరంగా విగ్రహాన్ని చెక్కి సమాజంలో పెడితే, ఆ గుడికి వెళితే ఆ గుడిలో ఏం నేర్చుకుంటారు చెప్పండి? ఏం నేర్చుకుంటారు? పండగ అండి. దేవతల పేరిట అశ్లీలతమైనటువంటి దృశ్యాలు చూపిస్తున్నప్పుడు వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది చెప్పండి? దేవుడు ఒక మాట చూపిస్తున్నాడు చూడండి, హెస్గేలు గ్రంథం, హెస్గేలు గ్రంథం తీశారా? హెస్గేలు గ్రంథం ఎనిమిదవ అధ్యాయము, హెస్గేలు గ్రంథము 8వ అధ్యాయము 4వ వచనాన్ని చూడడం. అందడు లోయలో నాకు కనబడిన దర్శన రూపముగా ఇజ్రాయేలీలు దేవుని ప్రభావమును అచ్చట కనబడను. నరపుత్రుడా, ఉత్తరవైపు తేరు చూడమని యెహోవా నాకు సెలవీయగా, నేను ఉత్తరవైపు తేరు చూచి తిని ఉత్తరవైపున బలిపీఠపు గుమ్మము లోపల రోషము పుట్టించి విగ్రహము కనబడెను. హెస్గేలు గారు ప్రవక్తగా ఉన్నటువంటి సమయంలో, ఆయన దర్శనాలు చూపిస్తున్న సమయంలో దేవుడు ఒక ప్రాంతాన్ని అతను దింపి దేవుని ఆలయములో ఉన్న విగ్రహాన్ని ఒకదాన్ని చూడమన్నాడటండి. చూస్తే హెస్గేలుకే రోషం పుట్టి వెంటనే ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి పడద్రోసే అన్నంత బాధాకరమైనటువంటి విగ్రహం కనబడిందటండి. బాధాకరమైన విగ్రహం. ఎలాంటి భయంకరమైన విగ్రహం అంటే, మన కళ్ళతో చూడలేని రోత పుట్టించే విగ్రహం. నిజం. చరిత్రలో కూడా ఒకనొక సమయంలో ఇజ్రాయేలీలు దండయాత్రలు చేస్తున్న సమయంలో, అక్కడ అన్ని స్త్రీలు ఉంటే అన్ని స్త్రీలతో తప్పుడుగా ప్రవర్తిస్తున్నప్పుడు ఒక అతను వెళ్ళి రోషం పుట్టి ఇలా బల్లి ఉంచుకుని పొడిచేస్తే ఆ స్త్రీకి అతనికి కలిపి గుచ్చుకుపోయినప్పుడు దేవుడు రోషముతో ఈ వ్యక్తి చేసిన పని తప్పు కాదు అనేసి అక్కడ సమర్థించాడు. అలాంటి రోషము పుట్టించే విగ్రహం అంటే చూడడానికి అసభ్యకరమైనటువంటి భయంకరమైన విగ్రహం కనిపించిందంట. అలా ఈరోజు ఎన్ని విగ్రహాలండి, ఎన్ని చెప్పండి, ఎన్ని. ఒకప్పుడు ద్రావిడులు ఉండేవారు మన దేశంలో. ద్రావిడ్స్ అంటే మనం. మళ్ళీ ఈరోజు రోజా గారు కూడా కామెంట్ చేశారు. ఈరోజు ఆవిడకి ఎమ్మెల్యే పదవి వచ్చిన తర్వాత, కొంచెం మంచి సీట్ వచ్చిన తర్వాత ఆవిడ ఒక ధర్నాలో కూర్చుని మాట మాట్లాడుతుంది. చాలా బాధ అనిపించింది నాకు, చాలా బాధ అనిపించింది. ఒక వ్యక్తి ఆమెతో, ఒక పోలీసు ఆయన కొంచెం హెచ్చరిస్తుంటే అతను, ఆవిడ అంటుంది మమ్మల్ని దూరం దూరంగా జరగమంటున్నా, మేము ఏమైనా ఎస్సీ ఎస్టీలు మా అని అడుగుతుంది. కళ్ళు మూసుకుపోయి, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే మాత్రం మనుషులు కాదా? వాళ్ళు మనుషులు కాదా? మనుషులుగా చూస్తున్నారు అసలు వాళ్ళు? గద్దెనెక్కిన తర్వాత కులాన్ని ఎత్తుతున్నారంటే దౌర్భాగ్యం ఏమనాలో చెప్పండి. ఒకప్పుడు భారతదేశంలో ద్రావిడ్స్ మాత్రమే ఉండేవారు. ద్రావిడ్స్ అనేసరికి మనమే,
పరాయి దేశం నుండి వలస వచ్చినటువంటి కొంతమంది మతోన్మాదులు కాషాయి గుండాలు కొంతమంది ఏం చేశారు అంటే ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఒకరోజు వాళ్ళకున్నటువంటి మత పిచ్చి ద్వారా అనేక గ్రంథాలను తీసుకొచ్చి మన నెత్తి మీద రుద్దేశారు ప్రియమైన వాళ్ళరా. దాన్ని మీకు ఈరోజు వివరిస్తాను. అది వివరించిన విధానం ఏంటో చెబుతాను. ఖజురహో శిల్పాల కోసం ఎందుకు ఎత్తుకున్నానంటే ఈరోజు ఈ ఖజురహో శిల్పాల దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆ మండపాలు చూస్తేనండి, మండపాలు పూజా గదులు అన్నీ కూడా ఎలాగంటాయంటే చాలా పెద్ద పెద్దవి అండి. చాలా విశాలమైన ఒక పెద్ద హాల్ ఉంటుందండి. ఈ పెద్ద హాల్లో జరిగేటువంటి నీచమైన కార్యక్రమాలు ఏంటి అంటే ఒక పండగను ఆచరిస్తారు ప్రియమైన వాళ్ళరా. ఒక పండగ, ఆ పండగ పేరే రవికుల పండగ. ఏ పండగ? రవికుల పండగ. ఇది కొచిన్ దేశంలో జరుగుతున్నటువంటి భయంకరమైనటువంటి పండగ అండి. మీకు అర్థమవుతుందా? రవికుల పండగ. ఈ పండగలో ఆచరించేటువంటి విధి విధానాలు ఏంటంటే ప్రియమైన వాళ్ళరా, కొంతమంది స్త్రీలు వెళ్తారు. స్త్రీలు వెళ్ళి వాళ్ళ యొక్క రవికులు తీసేస్తారు. తీసేసి ఆ యొక్క గుళ్ళో వేసేసి వచ్చేస్తారు. గుళ్ళో వేసి వచ్చేసిన తర్వాత కొంతమంది పురుషులు వెళ్తారు. పురుషులు వెళ్ళిన తర్వాత ఆ రవికులు తీసుకుంటారు. ఒక రవికి తీస్తాడు, ఈ రవికి ఎవరిదని అడుగుతాడు. అడిగేసరికి ఈ రవిక నాది అనేసరికి, నాది అయితే ఇతనితో రాత్రి అంతా ఆమె గడపాలి. ఆమె ఎవరు భార్య అయినా అనవసరం. చూడండి ఎంత నీచమైన సంస్కృతం. ఇది తప్పు కాదు, ఇది గ్రంథాలు చెబుతుంది, దేవుడు ఆజ్ఞాపించాడు. ఈ రవిక ద్వారా అతను నీకు భర్త అనేసి దేవుడు ఆజ్ఞాపించాడు అని రవికల పండగను చేసి అంత పెద్ద పెద్ద విగ్రహం, అంత పెద్ద హాళ్ళు కట్టి ఆ హాల్లో ఒకరిని భార్యతో ఒకడు, ఒకరి భార్యతో ఒకడు విచ్చలవిడిగా బ్రతుకుతున్నప్పుడు, విచ్చలవిగా బ్రతుకుతున్నప్పుడు ఇదంతా చూసినటువంటి ఒక వ్యక్తి, అతని పేరు తాపి. అతని పేరు ఉంటుందని మంచి పేరు. తాపి ధర్మారావు గారు అని ఒక నవల రాశాడండి. ఆయన పేరు తాపి ధర్మారావు గారు. ఈయన హెడ్డింగ్ ఏం పెట్టాడు అంటే అక్కడ ఒక చిన్న సన్నివేశం జరిగిందంటండి. ఇలా రవికులు పడేసిన తర్వాత ఈ రవిక ఒక అతను తీసుకున్నాడంట. తీసుకున్న తర్వాత ఆ స్త్రీ ఎదురు చూస్తుందంటే ఎవరైనా కొత్త వాళ్ళు వస్తారేమోనండి. ఆ సమయంలో తన భర్తే వచ్చాడంట. భర్త వస్తే అప్పుడు అన్నదంట ఒక మాట, పండగ పూట పాత భర్తేనా, అన్నదంట. ఈ విషయం కాస్త అందరూ విని, అంటే పండగ పూట పాత భర్తలు ఉండకూడదు, పండగ పూట పాత భార్యలు ఉండకూడదు, పండగ అనేది వెరైటీగా ఉండాలి. చూసారా విచ్చలవిడితనం. పండగ పూట పాత బ్రాండేనా, బ్రాండ్ మార్దాం, మీ ఇష్టమా, ఇలా జరుగుతుందని దేవుడు ముందే తెలిసి ఏం చేశాడు అంటే పండగను ఆచరిస్తున్నప్పుడు కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్, తినే పదార్థాల్లోనే దేవుడు కండిషన్ పెట్టాడు. జాగ్రత్త, తినే పదార్థాల్లో కండిషన్ పెట్టాడు. పండగ అనేది మీ ఇష్టానుసారంగా చేసుకునేది కాదు, పండగ అనేది నా ఇష్ట ప్రకారంగా చేయవలసింది. మీరు బానిస సంఖ్యలు విడుదల కలిగించింది ఎందుకు అంటే మళ్ళీ ఆ బానిసత్వంలోకి వెళ్ళిపోకూడదని. పండగ పూట పాత చీరేనా అంటే బాగుంటుంది, కానీ పండగ పూట అన్నప్పుడు ఎలాగుంటుంది చెప్పండి. ఇప్పటికీ కొచిన్ దేశంలో, కొచిన్ ప్రాంతంలో ఎప్పటికీ జరుగుతుంది రవికుల పండగ. తెలుసా మీకు రవికుల పండగ? దీన్ని సమర్థించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా సరే అది సమర్థించుకోవడానికి వీలైనంత భయంకరంగా ఉంది. అందుకని బాలకృష్ణతో సినిమా తీయించారండి. వాళ్ళ గూడెనికి వెళ్తారు. గూడెనికి వెళ్ళిన తర్వాత రవికుల పండగ చేస్తారు అక్కడ. అక్కడంట ఎవరు రవికేసేస్తే వాళ్ళ భర్తే వస్తాడట. అదంతా కూడా అబద్ధం.
ఇప్పటికీ కూడా భారతదేశంలో ఈ రవికల పండుగ జరుగుతుంది. ఇప్పటికీ కూడా తెలుసా, ఇది సమర్థిస్తున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఎద్దులతో పొడిపించుకున్న వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ కూడా ఎద్దులతో దాన్ని రెచ్చగొట్టి మనుషుల మీద ఒక తోలే వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ ఏంటండి? ఇవన్నీ కూడా నేను పండుగ చూశానండి మొన్న మధ్యన. ఏ వయసు వాళ్ళకి ఆ ఎంటర్టైన్మెంట్, పండుగ అంటే ఎంటర్టైన్మెంట్ అంతేనా? పండుగ అంటే మనకేంటి? ఎంటర్టైన్మెంట్. యువకులను ఆకర్షించడానికి, యువకులను ఆకర్షించడానికి వాళ్ళు ఏం చేశారంటే రికార్డింగ్ డ్యాన్స్ పెట్టారు. ఈ రికార్డింగ్ డ్యాన్స్లో యువకులు అందరూ అక్కడ ఉన్నారు. కొంచెం మధ్య వయసు వాళ్ళని ఆకర్షించడానికి ఏం చేశారు అంటే అక్కడ పాటలు పాడేవాళ్ళని పెట్టారు, మ్యూజికల్ నైట్. మరి ముసలిని ఆకర్షించాలంటే బుర్ర కథలు పెట్టారు. ఏ వయసు వాళ్ళని వదలలేదు. మరి ఆడవాళ్ళు ఆకర్షించాలంటే పెద్ద టీవీ పెట్టి సీరియల్ కథ చాలు. పండగలో దేవుని కోసం ఆలోచించేది ఏమైనా ఉందా? నేను అనుకున్నానా, జనాలందరూ దేవుని భక్తులు కదా, అందరూ గుడి దగ్గర ఉంటారు అనుకున్నానండి. గుళ్ళు ఒకరు లేరు. యువత అంతా ఎక్కడుంది? రికార్డింగ్ డ్యాన్స్ దగ్గర ఉంది. కొంచెం మధ్య వయసులో ఉన్నవాళ్ళు మ్యూజికల్ నైట్ దగ్గర ఉన్నారు, ముసలోళ్ళు బుర్ర కథలో ఉన్నారు. గుడి కమిటీ ఎక్కడుంది? గుడి కమిటీ ఏమో గుడి ఎదురుకుండా కూర్చుంది, ఎవరన్నా వస్తారేమో, కొంచెం సందా ఎత్తారేమో, లోపలికి వెళ్ళి దేవతనే దేవుణ్ణి ఆరాధిస్తారేమో వాళ్ళు చూస్తున్నారు. అంటే ఎవరు గోళ్ళో వాళ్ళు ఉన్నారు, దేవుణ్ణి ఎవరు పట్టించుకుంటలేదు అక్కడ. చూసారా? అంటే పండగ అంటే మనకేముండాలి? ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ ఉండాలి. పండగ అంటే మనకేముండాలి చెప్పాలి. నేను మొక్కలన్నీ మాడిపోయినట్టండి బాబు, మనకు కాదండి. అవి మన క్రైస్తవులం, మనం జ్ఞానం గలవారం, మనం అశ్లీలతగా ప్రవర్తించాం, మనలో ఉన్నది పరిశుద్ధత, మనలో ఉన్నది పవిత్రత. మన యేసు ప్రభు చెప్పాడు ఏమని, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచిన వెంటనే ఇమ్మీడియట్లీగా ఆమెతో నువ్వు పాపం చేసినట్లే అన్నాడు. ఇలాంటివన్నీ తెలిసిన మనం పండగలుగా ఆచరిస్తాం చెప్పాలి. పండుగను ఏ విధంగా ఆచరించాలి? ఒకప్పుడు ఇజ్రాయేలీలు చేసిన పండగ, వాళ్ళ టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టిన తర్వాత రాను 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 ఏమైపోయిందంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్ని వదిలిపెట్టేశారు. వదిలిపెట్టేసి లోకం ఎలాగ ఆచరిస్తుందో అదే రీతిగా ఆచరిస్తుంటే చివరగా ఒక మాట దేవుడు చెప్తున్నాడు ప్రియమైన వాళ్ళ. చూడండి ఒకసారి యెషయా గ్రంథము, యెషయా గ్రంథము తీశారా? యెషయా గ్రంథము 1వ అధ్యాయము, యెషయా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం నుంచి చూద్దాం. 11వ వచనం, యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా. ఎప్పుడట విస్తారమైన బలులు ఎప్పుడు ఇస్తున్నారట? పండక్కే. పండక్క చూడండి, అన్ని వారాల కంటే ఎక్కువ చందా వస్తుంది. మీ చందాల కోసమా మేమున్నది అనేసి దేవుడు మాట్లాడుతున్నాను నేను కాదు. విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులకు పుట్టేలను బాగుగా మేపిన దొడులను క్రూరుడు నాకు వెక్కషమాయను, కోడుల రక్తమైందైనను గొర్రె పిల్లల రక్తమైందైనను మేకపోతుల రక్తమైంది నాకు ఇష్టం లేదు. నా సన్నిధిని కనబడవలన మీరు వచ్చుచున్నారే, నా ఆవరణను త్రొక్కుటకు మిమ్మల్ని రమ్మన్నవాడు ఎవడు? మీ నైవేద్యములు వ్యర్థము, అది నాకు అసహ్యము పుట్టించు దోపార్ణములు, దాన్ని ఇక నువ్వు తేకుడి. ఇదిగో చెబుతున్నాడు, అమావాస్యయు విశ్రాంతి దినమును సమాజ కూట ప్రకటనలు జరుగుచున్నవి, పాపులు గుంపు కూడిన ఉత్సవజాలమును నేను ఓర్చజాలమును, మీ అమావాస్య ఉత్సవ కాలము నియమకాలము నాకు హేయములు, అవి నాకు బాధాకరములు, వాటి సహింపలేక విసుగి ఉన్నాను. ఏమంటున్నాడు?
మీ పండగలో నాకు చాలా బాధ కలుగుతుంది. నాకు మీ పండగ ద్వారా నాకు చాలా తలపోటు రప్పిస్తున్నారు. మీ పండగల ద్వారా నాకు చాలా బాధను కలిగిస్తున్నారు, గనుక నేనే పండగలను మాన్పించేస్తాను అన్నాడండి దేవుడు. ఏమన్నాడు? పండగలను మాన్పించేస్తాను అన్నాడండి దేవుడు. చూశారా ప్రియమైన వాళ్ళరా, జాగ్రత్తగా ఆలోచించండి. దేవునికి ఆయాసకరమైనవి ఏమైనా ఉంటే మన జీవితంలో నుంచి తొలగించుకుందాం ప్రియమైన వాళ్ళరా. దేవుడు ఇసుకుపోయేటట్లుగా మన జీవితంలో ఉండకూడదు ప్రియమైన వాళ్ళరా. ఒక తండ్రి బాధపడుతుంటే మనం పండగ చేసుకుంటే అది సంతోషకరమైన జీవితం కాదు. మనందరం సమైక్యముగా ఉండి ఏకదాటి మీద ఉండి పరిశుద్ధతో నిండుకొని ప్రభు వాక్యమందు ఆనందించినట్లయితే ప్రియమైన వాళ్ళరా, అంతకంటే గొప్ప పండగ ఏమైనా ఉంటుందా చెప్పండి. ఆలోచించండి. దేవుడు అంటున్నాడు ప్రతి దినము ఆనందించండి అంటున్నాడండి. ప్రతి దినము ఆనందించండి, మరలా చెప్పుదును ఆనందించండి అంటున్నాడండి. ప్రియమైన వాళ్ళరా, వాక్యం అనేది మన గుండెల్లో కార్యం చేసిన రోజు నిజమైన పండగ కాదా చెప్పండి. సరే ఆలోచించండి. అల్లరి చిల్లరగా తిరుగుతున్నటువంటి నీ కొడుకు ప్రశాంతంగా ఇంటికి వచ్చి బైబిల్ పట్టుకుని కూర్చుని ప్రార్థన చేసుకుంటున్నాడు అనుకో, తల్లికి ఎంత పండగ అండి ఆ రోజు? తల్లికి ఎంత పండగ? నా కొడుకు ఎన్నాళ్ళు విచ్చలవిడిగా ఉన్నాడు, నా కొడుకు ఎన్నాళ్ళు దేనికి పనికి రాకుండా పోయాడు, ఈరోజు నా కొడుకు ఏ మహానుభావుడు చెప్పాడో నాకు తెలియదు, కానీ నా కొడుకు చక్కగా ఇంటికి వచ్చాడు, అల్లరి చిల్లరగా తిరగడం మానేశాడు, చక్కగా బైబిల్ పట్టుకున్నాడు, కూర్చున్నాడు, ఎంతకంటే గొప్ప ఆనందం. నాకేం కావాలని ఒక తల్లి అంటే ఎంత గొప్ప ఆనందం అండి చెప్పండి. ఆ రోజు నిజంగా ఏం చేస్తుందో తెలుసా? అమ్మా వెంటనే దాని దగ్గర ఉన్నా లేకపోయినా అప్పన్నా చేసుకొచ్చి, ఒరే నాన్న ఇదిగో ఈరోజు నాకు పండగ, ఇదిగో నాన్న కొత్త బట్టలు వేసుకోరా, అదే పాయసం కాసి, ఏ రోజు జీవించని ప్రేమ ఆ రోజు జీవిస్తుంది కదండి. ఎప్పుడు నీ కొడుకు బాగుపడినప్పుడు, నీ బిడ్డ నీ మాట ఉన్నప్పుడు, నీ బిడ్డ సమాజంలోకి వెళ్ళి అశ్లీలమైనటువంటి కార్యక్రమాలన్నీ మానేసి ఈ సమాజానికి దూరమైనప్పుడు ఒక తల్లి కలగైతే పండగో, ఇదిగో ఈ పాపపు లోకాన్ని విడిచిపెట్టి ప్రభు దగ్గరికి వస్తే ఆ తండ్రికి కూడా పండగేనండి. అప్పుడు ఆయన ఏం చేస్తాడో తెలుసా? దోదల ఎదుట మీరు నాట్యం ఆడమేంటి, ఆయన ఆడతాడట నాట్యం. దోదల ఎదుట సంతోషాన్ని వ్యక్తపరుస్తాడట. తప్పిపోయిన నా కుమారుడు తిరిగి మరలా నా దగ్గరకు వచ్చేసాడు. ఈరోజురా నా పండగ. దారి తప్పిన ఈ సమాజాన్ని దారిలోకి తేవచ్చినప్పుడు ఆ రోజు కదండి నిజమైన పండగ. మీరు వేసే స్క్రిప్ట్లు కావచ్చు, మీరు వేసే పాటలు కావచ్చు, ఒక మనిషిని మార్పు రప్పించేటట్లుగా ఉండాలి ప్రియమైన వాళ్ళరా. ఒక మనిషి మారాలి, అది వాక్యము ద్వారా అయినా, మీరు చూపిస్తున్నటువంటి దృశ్యాల ద్వారా అయినా, లేదు మీరు యాక్ట్ చేస్తున్న యాక్షన్ వల్ల అయినా, మీరు వేస్తున్న డాన్స్ల వల్ల అయినా, ఒక మనిషి మారాలి, అప్పుడు దేవునికి నిజమైన పండగ. చూడండి ముగించేస్తాను. లూకా సువార్త 13వ అధ్యాయము, లూకా సువార్త 13వ అధ్యాయము తీసారా? ఆలోచించండి, ఒక పాపి మారితే పరలోకమందు దేవునికి ఎంతో ఆనందం అన్నాడు. ఆనందాన్ని మన జీవితాల ద్వారా దేవునికి ఇద్దాం. మనమే కాదు దేవుడు ఆనందించాలి. దేవుడు ఎప్పుడు ఆనందిస్తారంటే మనం మార్పు చెందినప్పుడు కదా. మార్పు చెందినప్పుడు దేవుడు మన ఇష్యూలో ఆయన ఆనందిస్తాడు. కాబట్టి ఈ జీవితపు అశ్లీలమైనటువంటి వెంపు ఏమాత్రం మన పిల్లల్ని వెళ్ళకుండా
పరిశుద్ధమైనటువంటి ఆలయములో దేవుని పక్షాన ఉండాలని కోరుకుంటూ రేపటి దినమును కూడా దయచేసి గమనించండి. ఎందుకంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు గుండెల్లో నుంచి భయం పుట్టుకొస్తుందండి నాకు నిజంగా నిజం మనసు విప్పి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నా కుటుంబం మీరు, నా కుటుంబం దగ్గర నేను మాట్లాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఏదైనా ఒక మంచి కార్యక్రమం వెనక అతల చెడు కార్యక్రమం అనేది దాగి ఉంటుంది కనుక ఆ చెడు కార్యక్రమానికి తోవివ్వకుండా ప్రతి ఒక్కరు పరిశుద్ధతతో నిండుకొని పవిత్రతతో నిండుకొని ప్రార్థన చేసుకుని ప్రతి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టండి. మనం చేసే ఏ పనైనా సరే దేవుని మహిమ తెచ్చేదానిలాగా ఉండాలి తప్ప దేవునికి తలవంపులు తెచ్చేదానిలా మాత్రం ఉండకూడదు. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసి కార్యక్రమాన్ని ముగిస్తాను. మహాగరుడు మహోన్నతుడు సర్వశక్తిమంతుడు వేరు మా పర్లకొప్ప తండ్రి, నీ శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటలో ఉన్న పరమార్థాన్ని గ్రహించి సమాజం ఎంత అశ్లీలతలోకి వెళ్ళిపోతుందో వాళ్ళని చూసి ఎంత బాధపడుతున్నావో తండ్రి, విగ్రహారాధాలతో భయంకరమైనటువంటి విగ్రహాలను చెక్కి అందు ద్వారా సమాజాన్ని ఎంతోమంది భ్రష్టు పట్టిస్తున్నారు. దాని నుండి దూరంగా వచ్చి నాయన నీ పరిశుద్ధ ఆలయములో వాక్యము దొరికిన నాడు నిజమైన పండుగ నాయన. మాకు అటువంటి ఆనందాన్ని మా జీవితంలో పొందటానికి అలాగే మా ద్వారా నీకు అందించటానికి మాకు అవకాశాన్ని ప్రసాదించమని బ్రతిమలాడుకుంటూ రేపటి దినమున ప్రభా నీ అమూల్యమైనటువంటి రత్నాల లాంటి మాటలను ప్రభా బోధించుచుండగా వాళ్ళ మనోనేత్రాలను వెలిగించమని బ్రతిమలాడుకుంటూ ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాద సన్నిధికి చేర్చుకుంటారని త్వరలో రాని అయిన యేసుక్రీస్తుల వారి పుణ్యనామం ప్రార్థించి వినేంత వేడుకుంటున్నాం తండ్రి.